అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో మకర రాశి వారి ఫలితాలని చూద్దాము మకర రాశి ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి మందకోడిగా సాగుతుంది కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలను రద్దు చేసుకుంటారు సంతాన విద్యా ఉద్యోగాలలో అవాంతరాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలను ఆలోచించి తీసుకోవటం మంచిది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగాలలో పని భారం అధికమవుతుంది వారం చివరిలో గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సుబ్రహ్మణ్యాష్టక పారాయణం ప్రతినిత్యం చేయటం వల్ల మీకున్న ఇబ్బందులన్నీ కూడా దూరమై శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణం అన్నది ఖచ్చితంగా చేయండి ఈ పారాయణం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ దూరమయ్యి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ముందు లలితాదేవిని మనసులో తలుచుకొని ముందడుగు వెయ్యండి వీరికి వచ్చే సంఖ్య ఎనిమిది మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు బయలుదేరి వెళ్ళండి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి వీరికి వచ్చే కలర్ వైట్ కలర్ నిత్యం కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర శివుడి దగ్గర పూజ చేసుకోండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా మనసున చికాకులున్నా కూడా ఆరోగ్య సమస్యలున్నా కూడా దూరం అవుతాయి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మీకు నరదృష్టి అన్నది ఎక్కువగా ఉంటుంది అలాగే శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది ఇవి తొలగాలంటే మీరు ప్రతినిత్యం కూడా గోమాతకి ఏదైనా ఒక ఆకుకూరని తినిపించండి ఇలా తినిపించటం వల్ల మీకున్న శత్రుబాధ దూరం అవుతుంది నల్ల వంకాయలు గోమాతకు పెట్టడం వల్ల శత్రు బాధ అన్నది ఖచ్చితంగా దూరం అవుతుంది ఇలా చేయండి మీరు శుభ ఫలితాలు అందుకుంటారు మీకు ఎలాంటి ఇబ్బందులున్నా దూరం అవుతాయి మీ కనుక వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి